ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యులు అమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మున్సిపల్ బాలులర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం రాత్రి ఘనంగా కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మాస్టర్ జి రాజేష్ దైవ సందేశంతో వేడుకలు ప్రారంభించారు. కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో చీరాల శాసనసభ్యులు అమంచి కృష్ణమోహన్ మాట్లాడారు. దారిత్రాత్మకమైన చీరాల నియోజకవర్గం నుండి ప్రజాప్రాతినిధ్యం వహించే అవకాశం రావటం వెనుక ఉన్న ప్రజా మద్దతును ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. కాంగ్రెస్ నుండి బయటకొచ్చి ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు కాంగ్రెస్కు సాంప్రదాయ ఓటర్లుగా ఉన్న దళితులు తనను ఆదరించారని చెప్పారు. అలాంటి వారికి ఎంత చేసినా తక్కువేనన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ బాపట్ల పార్లమెంటు పరిశీలకులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా క్రీస్తు పుట్టుకను ప్రపంచం మొత్తం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. అనంతరం 1000 మంది వృద్ధ క్రైస్తవ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు, డాక్టర్ భవానీ ప్రసాద్, డేటా నాగేశ్వరరావు, పి ప్రమీల, జగదీష్, శీలం శ్యామ్, మార్పు గ్రెగోరీ పాల్గొన్నారు. అందరికీ సేవ చేసే స్థానంలో 4 మంచి పనులు చేసి చేరాలంటే అనేక ఉద్యమాలకి, సామాజికంగా సమాజంలో అనేక రకాలైనటువంటి సానుకూల మార్పులకు శ్రీకారం ఉద్యమాల పురిటిగడ్డ, ఇంత అద్భుతమైనటువంటి ఈ చీరాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం నాకు వచ్చిందంటే, అందులో ముఖ్యమైనటువంటి భాగస్వాములు నా గెలుపులో, నాకు వచ్చినటువంటి ప్రతి ఇబ్బందిలో నన్ను తోడుగా ఉన్నటువంటి వ్యక్తులు, చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు, ఇది నేను మాట. మీకు నాకు ఉన్నటువంటి అనుబంధం అది మాటలతోనో లేకపోతే ఇంకొక రూపంలోనో వెలగట్టేది కాదు. అంత గొప్ప సహాయాన్ని ఇప్పటి వరకు మీరు నాకు చేసినటువంటి పరిస్థితి, తిరిగి రెండోసారి కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచారండి, కేవలం మన మీ అందరి ఆశీస్సులతోనే, మీ అందరి దీవులతోనే. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా అతనుకున్న దానిలో కష్టాశితుల్ని ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసమే మన ఎమ్మెల్యే కృష్ణమోహన్ స్వామి ఆ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులతో మనందరం కూడా వేదిక దగ్గరకు వచ్చి అందరం కలయిక చేస్తే ఎంతో మహానందంగా ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులతో, ఆయన ఒక దీక్షతో నా సోదరి మనలు పేదవాళ్ళు ఉన్నారు, సంవత్సరంలో ఒక పర్యాయం వారికి నేను బట్టలు ఇచ్చేటటువంటి అవకాశం, మనం ప్రతి ఇంటికి ఆడపడుచులుగా మనం మన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు మనకు బట్టలు పెట్టడం అనేది ఆ యొక్క కుటుంబం బాధ్యత.